కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ట్విట్టర్ లో 9.2% వాటాను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉండేందుకు నిరాకరించారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డెర్సీ వాటాల కంటే 4 రెట్లు అదనంగా ఎలన్ మస్క్ వాటా ఉంది. దీంతో ట్విట్టర్ సంస్థలో అతిపెద్ద వాటాదారుడిగా ఎలన్ మస్క్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డులో చేరడం లేదని సీఈఓ పరాగ్ అగర్వాల్ సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. బోర్డులో చేరాలని, మస్క్ తో చాలా సార్లు సంప్రదింపులు జరిపామని, ఆయనతో కలిసి పనిచేయాలని భావించామని పరాగ్ అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ఎలన్ మస్క్ ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నియమించామని, అయితే తాను బోర్డులో కొనసాగలేనని ఆయన చెప్పినట్లు తెలిపారు. బోర్డులో ఉన్నా లేకున్నా షేర్ హోల్డర్స్ లో విలువైన సూచనలను ఎప్పుడు తీసుకుంటామని పరాగ్ అగర్వాల్ తెలిపారు.